మీరు ఆవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ అంతా ట్రిపుల్ ఆర్ సినిమాతోనే మారిపోయింది. ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు రీజనల్ హీరోగా ఉన్న ఆయన ఈ చిత్రం తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న చెర్రీ శ్రీనగర్కు వెళ్ళాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరుగుతున్న G20 సమ్మిట్ కోసమే అక్కడకు వెళ్ళాడు. G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతుండటంతో ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశంలో కాశ్మీర్ను ఫిలిం టూరిజంకు డెస్టినేషన్గా ప్రమోట్ చేయనున్నారు. ఇతర దేశ ప్రతినిధులకు జమ్మూ కాశ్మీర్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ ప్రమోట్ చేయనున్నారు. ఈ ప్రెస్టీజియస్ ఛాన్స్ చరణ్కు రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఖుషీగా ఉన్నారు. మా హీరో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు, రేంజ్ పెరిగిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా శంకర్ స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ డ్రామాగా రూపొందుతుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయిపోగానే చరణ్ బుచ్చిబాబుతో కలిసి సినిమా చేయనున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. RC16 అనే వర్కింగ్ టైటిల్తో అనౌన్స్ అయిన ఈ చిత్రం రెహమాన్ని రంగంలోకి దించే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్గా సమాచారం. ఇందులో చెర్రీ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడతారని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుంటాయో.